Step into Value Zone. Hypermart. సాధారణంగా అయితే పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకుకు తాళి కట్టే ముందు ఆపండి అని గట్టిగా అరవటం సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే చూసుంటారు. వరుడితో పెళ్లి తనకు ఇష్టం లేదని, వేరే వ్యక్తిని ప్రేమించానని చెబుతుంటారు కొందరు అమ్మాయిలు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే ముందే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. చిత్రదుర్గ జిల్లా హుసదుర్గ మండలం చిక్కబ్యాల దకరే గ్రామానికి చెందిన ఓ యువకుడికి అదే గ్రామానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదిర్చాడు. వీరి పెళ్లికి గురువారం ముహూర్తం నిర్ణయించారు. ఈ క్రమంలోనే వరుడి కుటుంబ సభ్యులు గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చిక్కబ్యాల దకరేలోని బైవన్యేశ్వర్ కళ్యాణ మండపానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే పెళ్లితంతు ప్రారంభమైంది. తాళి కట్టేందుకు పెళ్లి కుమారుడు సిద్ధమయ్యాడు. పెళ్లి కూతురు మెడలో తాళి కట్టడానికి వెళ్లిన వరుడిని అడ్డుకుంది పెళ్లి కూతురు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మొదట అందరూ అమ్మాయి జోక్ చేస్తుంది అనుకున్నారు. కానీ పెళ్లి కూతురు తనకు ఈ పెళ్లి కొడుకు నచ్చలేదు, పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చి చెప్పేసింది. ఏం జరుగుతోందో తెలియక పెళ్లి కొడుకు అయోమయంలో పడిపోయాడు. షాక్లో నుండి తేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆ అమ్మాయికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ఎవ్వరి మాట వినలేదు. వధువు మొండికేయడంతో చివరికి పెళ్ళాగిపోయింది. వధువు తీరు పట్ల వరుడి కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోయారు. వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు ఇరు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చారు. పెళ్లికైన ఖర్చులు మొత్తం వధువు తరపు వారే భరించాలని పోలీసులు చెప్పేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పవచ్చు కదా, పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలా అందరి ముందు చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.